ప్రముఖ పర్వతారోహకుడు మస్తాన్ బాబు మృతదేహం ఇవాళ సొంతూరుకు చేరుకోనుంది. ఇప్పటికే అర్జెంటీనాలో పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు విమానంలో చెన్నైకి తీసుకొస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గ్రామానికి చేరుస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. అండీస్ పర్వతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చనిపోయిన మస్తాన్ బాబు మృతదేహం సొంతూరుకు రప్పిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందం నేతృత్వంలో మస్తాన్ బాబు పార్థివ దేహాన్ని అండీస్ పర్వతాల నుంచి కిందకు తెచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. ఇవాళ విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వస్థలం నెల్లూరు జిల్లాలోని గాంధీ జనసంఘం గ్రామానికి తీసుకొస్తారు. మస్తాన్ బాబు మృతదేహం సొంతూరుకు తీసుకొస్తుండటంతో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు ముంబై రహదారికి ఆనుకుని ప్రత్యేకంగా నిర్మిస్తున్న సమాధి స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి. రెవెన్యూ యంత్రాంగం భూమి చదును కార్యక్రమాలు పూర్తి చేసింది. మస్తాన్ బాబును చివరిసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా అభిమానులొచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లు చేశారు.